బెజవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది లక్ష ఇరవైల క్యూసెక్ల ఇన్ ఉండగా అంతే స్థాయిలో అవుట్ఫ్లో ఫ్లో నమోదవుతుంది కాలువకి పదిహేను నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం ఉధృతంగా వచ్చి చేరుకుంటుంది అటు ప్రకాశం బ్యారేజీకి ఎగువన వర్షాలు ఎక్కువగా కురడం అలాగే మున్నేరు కట్టలేరు బుడమేరు తమ్మిలేరు వంటి వాగులు కూడా పొంగి పళ్ళు ఆ నీరంతా కూడా కృష్ణానదికి వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలోనే అటు పులి నుంచి కూడా అటు ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అటు ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు ప్రకాశం బ్యారేజీకి ఉన్నటువంటి మొత్తం డెబ్బై గేట్లను కూడా ఎత్తివేసి అటు కిందకి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద నెలకొని ఉంది మొత్తం డెబ్బై గేట్లు గాను అరవై గేట్లను ఒక అడుగు మేర ఎత్తి కిందకు వదులుతున్నారు అలాగే పది గేట్లను రెండు అడుగుల మేర కిందకి వదులుతున్న సందర్భం అయితే కూడా ఉంది మొత్తం అరవై వేల క్యూసెక్లు నీటి ప్రవాహం ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ ప్రకాశం బ్యారేజ్కు ఎగువ నుండి కూడా చేరుకుంటుంది ఇదే సందర్భంలో అటు పన్నెండు అడుగుల మేర నీటి మట్టాన్ని ఇక్కడ నిర్వహించి మిగతా అంతా కూడా ఎంత వాటర్ వచ్చినా దాన్ని కిందకి అలాగే కెనాల్స్కి కూడా వదులుతున్న పరిస్థితి కూడా ఉంది అటు ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ జయనివాసు ప్రత్యేకంగా అధికారులకు అనేక సూచనలు కూడా చేయడం జరిగింది అటు పులిచెంతల నుంచి మున్నేరు పాలేరు కట్లేరు అలాగే తమ్ముళేరు నుంచి కూడా వరద నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటున్న నేపథ్యంలో వరద ఉధృతి పైన అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది అయితే మొత్తం ప్రస్తుతం అటు అరవై వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల మేర వరద నీటి ప్రవాహం అటు ప్రకాశం బ్యారేజీకి ఉన్నదని చెప్పి అధికారులు అంతా కూడా అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది అటు జగ్గైపేట నుంచి ఇబ్రహీంపట్నం వరకు కూడా దాదాపు పద్దెనిమిది మండలాల తహసీల్దారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చూపించారు అలాగే ప్రకాశం బ్యారేజీ నుంచి కూడా అటు దిగువకు అవనిగడ్డ వరకు కూడా ఎక్కడ సముద్రం కలుస్తుందో పులిగడ్డ వరకు కూడా అటు ఆ విజయవాడ పెనంలూరు అలాగే ఈ మండలాలకు సంబంధించిన అధికారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని చెప్పి కూడా చూపిస్తున్న పరిస్థితి కూడా ఉంది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిస్తే ఈ నీటి ప్రవాహం ఇంకా పెరిగే అక అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు కూడా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది ప్రస్తుతం అటు పులిచింతల ప్రాజెక్టు వద్ద కూడా దాదాపు నలభై ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది అయితే ఇప్పటికే నలభై నాలుగు టీఎంసీల నీటి సామర్థ్యం పులిచింతల వద్ద ఉంది అక్కడి నుంచి కూడా దాదాపు ముప్పై వేల క్యూసెక్ల నీటి ప్రభావం అటు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు ఇదే సందర్భంలో అటు ఎగువ నుండి కూడా అటు ప్ర పులిచింతలు కూడా దాదాపు అరవై రెండు వేల క్యూసెక్ల నీటి ప్రభావం వస్తున్న నేపథ్యంలో అంతే ప్రవాహాన్ని కూడా కింద కొదలాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద మొత్తం అటు గంట గంటకు కూడా నీటి ప్రవాహం పెరుగుతున్న సందర్భం అయితే కూడా ఉంది ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చూపించడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో అటు మున్నేరు ఏదైతే పొంగిపరుతుందో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అటు ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు కృష్ణానది దిగువ భాగాన్ని ప్రకాశం బ్యారేజీ దిగువ భాగం ఉన్నటువంటి అటు ఆ పెనములూరు అలాగే పామరు అలాగే ఈ మండలాలకు సంబంధించి కొన్ని మండలాలకు సంబంధించి అవినిగడ్డ మోపిదేవి మండలాలకు సంబంధించిన ప్రజలు కూడా అటు కృష్ణానది పరి ప్రాంతాల్లో లంక గ్రామాల్లో ఉన్న ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చూపించడం జరిగింది వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేందుకు అప్రమత్తంగా తయారు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చూస్తున్న నేపథ్యంలో అటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రభావం అయితే కూడా గంట గంటకి పెరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఎక్కడికెక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి మొత్తానికి సంబంధించి అటు ఎగువన కురు ఎగువను కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అటు కృష్ణానదికి వరద నీటి ప్రభావం అయితే కూడా కొంత పెరుగుతూనే ఉంది ఈ వాటర్ స్టూడియో